విద్యార్థులందరికీ శుభాశీస్సులు. ముందుగా నా పేరు వాణి కుమారి. నేను జెడ్పిఎస్ఎస్ ఆనందకన్న తెలుగు పండితుగా వర్క్ చేస్తున్నాను. పిల్లలు విద్యార్థులు, ఇప్పుడు మనం నేర్చుకోబోయే అంశము మంజీరా. ఈ పాఠం రచించింది ఎవరు? వేముకంటి నరసింహాచార్యులు. మీకు ఇక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది, చూసారా పిల్లలు? ఆలోచించి చెప్పండి, ఈ బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి మనకి? ఒక నీరు, నీరు తర్వాత అదేవిధంగా స్నానాలు చేసే మనుషులు, ఒక పాప, దేవుడి విగ్రహము, అమ్మవారు, గుడి, ఇవన్నీ మనకు చక్కగా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ప్రశ్నలు చూడండి, పై బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి? బొమ్మలోని బాలిక ఏం చూస్తున్నది? ఏం ఆలోచిస్తుంది బొమ్మలోని బాలిక? ఆమె ఏం ఆలోచిస్తుంది? నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ఎటు పోతుంది? ఈ నీరు ఎలా వస్తుంది? వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి అనేది ఆలోచించుకుంటూ ఉండొచ్చు. అదేవిధంగా రెండో ప్రశ్న, ఏదైనా నదిని చూసినప్పుడు మీకు కలిగే భావాలు చెప్పండి. మనం ఏదైనా నదిని చూసినప్పుడు మీ మనసుకి ఎలా అనిపిస్తుంది? మనకు ఈ నీరు అసలు ఎక్కడి నుంచి వస్తున్నది? వేగంగా పరిగెత్తే నీరు ఎక్కడికి వెళ్తుంది? మరి ఈ నీరు అనేది చలికాలంలో చల్లగా, వేసవి కాలంలో వేడిగా ఉంటుంది, ఎలా ఉంటాయి? అదే విద్యుత్ శక్తి ఎలా వస్తుంది అనేది మనకి మనసులో భావాలు కలుగుతాయి. మనకి మీ ప్రాంతంలో నివసించే నదుల పేర్లు ఏంటి? మన తెలంగాణ ప్రాంతంలో ప్రవహించే నదులు కృష్ణ, మంజీరా, మూసి, గోదావరి, నదులన్నీ కూడా మనకి ప్రవహిస్తూ ఉంటాయి. అసలు నదుల వల్ల ఉపయోగాలు ఏంటి? ఈ నదుల వల్ల ఏంటి ఉపయోగాలు? చక్కగా పంటలు పండిస్తారు, పచ్చగా ఉన్న పైరులు పండుతాయి. అదేవిధంగా మనం తినటానికి మనం బ్రతుకుతున్నాము అంటే వీటి వల్ల, నదుల వల్లనే మనం బ్రతుకుతున్నాము. అసలు పంచభూతాలు, పంచభూతాలు అంటే ఎన్ని? ఐదు. అవేంటి? గాలి, నీరు, నేల, నింగి, అగ్ని. ఇవి ఐదులో ఏది లేకపోయినా మనిషి అనేవాడు జీవించలేడు. ఇప్పుడు మనం చూసాం కదా ఈ బొమ్మలోని అర్థాలు. అదేవిధంగా పాఠం యొక్క ఉద్దేశం, పాడి పంటలకు, సిరి సంపదలకు కావాల్సింది ఏంటి? నదులే మూలము. మనకి ఈ తెలంగాణ రాష్ట్రంలో మంజీరా నదిపై నిర్మించిన నిజాం సాగరు, సింగూరు, ఘనపురం అనే ప్రాజెక్టులు అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయి. అన్నదాతలు అంటే ఎవరు? రైతులు. రైతులు ఏం చేస్తారు? మనకి పంటలు పండించి మనకి తినటానికి, బ్రతకడానికి ఒక ఆధారాన్ని చూపిస్తారు. ప్రజల జీవనానికి, పర్యావరణానికి నదులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంతో మేలుని చేకూరుస్తాయని తెలపటమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. ప్రజలు జీవించడానికి పనికొస్తాయి నదులు. అదే పర్యావరణంకు అంటే ఎంతో ఎక్కడెక్కడో మనం వెళ్ళి జలపాతాలు, ఇప్పుడు నాగార్జున సాగర్ ఇట్లాంటివి ఉన్నాయి చూసారా, అవన్నీ మనం ఎందుకు వెళ్తాము? ఆ నీటిని చూడటానికి, ఒక ప్రాజెక్ట్ లాగా ఉన్నది, అది ఎలా ఉంది అనేది చూడటానికి మనం వెళ్తూ ఉంటాము. ఇప్పుడు పాఠ్యభాగం యొక్క వివరం. ఈ పాఠము దేనికి చెందినది? గేయ ప్రక్రియకు చెందినది. ఈ గేయ రూపంలో ఉంది కాబట్టి గేయ రూపంలో మనం గేయాన్ని పాడుకోవటానికి వీలుగా ఉండే కవిత్వాన్ని గేయము అంటాము. ఇది ఈ గేయము వేముగంటి నరసింహాచార్యులు రచన మంజీరా నాదాలు అనే గేయ కావ్యము లోనిది. అసలు అనేక గేయాలు కలిపి కూర్చితే దాన్ని ఏమంటాం మనం? కావ్యము అంటాము. అనేక గేయాలను కలిపి కూర్చితే దాన్ని మనం కావ్యము అంటారు. ఈ కవి పరిచయం, వేముగంటి నరసింహాచార్యులు మెదక్ జిల్లా సిద్దిపేటలో రామక్క రంగాచార్యులు అనే దంపతులకు ఇతడు జన్మించాడు. ఇతను 1930 సంవత్సరంలో జన్మించాడు, 2005 సంవత్సరంలో పరమపదించారు, అంటే చనిపోయారు. సాహితీ వికాస మండలి సంస్థను, మెదక్ జిల్లా రచయితల సంఘంను స్థాపించి సాహిత్య వికాసానికి కృషి చేశాడు. తిక్కన రామదాసు అనే పద్యకావ్యాలను, మంజీరా నాదాలు అనే గేయ కావ్యాన్ని, వివేక విజయము అనే కావ్యఖండికతో పాటు 40 పుస్తకాలు ఇతడు రాశాడు. ఇతనికి బిరుదులు ఏంటి? కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి అయిన బిరుదులు. తెలుగు విశ్వవిద్యాలయము వేముగంటిని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. ఈ వేముగంటి రచనలన్నీ కూడా చక్కని ధారతో, సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతూ ఉంటాయి. తెలంగాణ భాష ఎలా ఉంటుంది? ఇంపు సొంపు పాఠకులకు పరవశింపజేస్తుంది. తెలంగాణ భాషలో వినటానికి చాలా అందంగా ఉంటుంది. అంటే మనం ఈ నదుల వలన ఎలాంటి ప్రయోజనాలు పొందుతాము? ఇలా అనేక రకాల నదుల వలన ప్రాజెక్టులు మనకి, ప్రాజెక్టుల వలన విద్యుత్ శక్తి అవుతుంది, పంటలు పండుతాయి, అదేవిధంగా పర్యావరణము కలుగుతుంది. ఎన్నో ఆధారాలు నదుల వల్ల మనకి బ్రతకటానికి, మనిషికి ఆహారాన్ని, ఆరోగ్యాన్ని కూడా మనకి ఇస్తాయి. ఇప్పుడు మనం ఒక ప్రవేశిక,
జలాధారాలు ప్రాణకోటి జీవనాధారాలు. అందుకే మానవ జీవనమంతా కూడా నదీ పరివాహరంలో విస్తరిస్తుంది. ముఖ్య పట్టణాలు, తీర్థస్థలాలు అన్నీ కూడా నదులను ఆనుకొనే వ్యాపిస్తాయి. చినుకులు కాలువలై, కాలువలు నదులై తాగునీరుగా, సాగునీరుగా మారి మనిషికి ఆహారాన్ని, ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. అందుకే నది పవిత్రమైనది, పుణ్యప్రదమైనది. మనకు మన రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యమైన జీవనదుల్లో ఈ మంజీరా నది ఒకటి. ఈ మంజీరా నది ఎక్కడున్నది? భాగ్య నగరము. ఈరోజు మనం దాన్ని హైదరాబాదు అని పిలుస్తాము. ఈ నదీమ తల్లి ప్రస్థానాన్ని హృదయంతో చర్చించిన కవి వేముగంటి నరసింహాచార్యులు రచనను మనం ఆస్వాదిద్దాము, అవగాహన చేసుకుందాము. ఇప్పుడు విద్యార్థులు ఈ పాఠం ద్వారా విద్యార్థులు అభివృద్ధి చెందే సామర్థ్యాలు ఏంటంటే, గేయ రూపంలో ఉంది కాబట్టి గేయ రూపంలో భావముక్తంగా, రాగయుక్తంగా పాడటానికి వీలుగా వీళ్ళు పాడుకుంటారు. ఇచ్చిన పంక్తులను గేయంలో గుర్తించగలుగుతారు. నదుల వలన కలిగే ప్రయోజనాలను మన సొంత మాటలలో వీళ్ళు వ్రాయగలుగుతారు. మీ సమీపంలో ఒక నదిని గురించి, చెరువుని గురించి కానీ సొంతంగా గేయం కానీ కవితను కానీ వీళ్ళు ఒక రాయగలుగుతారు. ఇప్పుడు మనం మొదటి అంకంలోనికి వెళ్దాం. నీ కంకణ కొనంబు నినదించినంతనే కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగు. నీ చేతి చలువ చిందిలి పాటు కనినంత పైరు పచ్చలు కనులు పండవగ విలసిల్లు. ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత తీయని దానవే నీవు మంజీరా. గిడ గిడ గిడన గిడసబారిన పుడమి ఎడద కలిగించేదవు, చేదైన నేలలో చెరకు పండించెద. చేవ కలిగిన మట్టి జీవకణములు తెచ్చి పొలముకు ఎరువుగా బలము చేకూర్చెదవు. ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత తీయని దానవే. ఆనాడు కుతుబు సుల్తాను నిలిపిన పురము భాగ్యనగరములోన వసించు ఓ పౌరులకు పంచదారను బోలు మంచి నీరు సగెదవు. ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత చక్కని దానవే. పల్లెటూళ్ళను కూర్మి తల్లి వలె వాలించి స్నానపానాదులను సమకూర్చెదవు నీవు. పట్టణములనుతో బుట్టు వలె ప్రేమించి ధాన్యరాశుల నంపి తరచు పోషించెదవు. ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత తీయని దానవే. మన ఇప్పుడు నీ చేతి కంకణం, కంకణ కొనము. కంకణములు అంటే ఏంటి? గాజులు. కొనము చేతి, నీ చేతి కలువ కంకణ కొనము నినదించి అంతనే కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగు. నీ చేతి చలవ చిందిలి పాటు కనినంత పైరు పచ్చలు కనుల పండుగ విలసిల్లు. ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత చల్లగా ఉన్నావు దానవు నీవు, ఎంత తీయని దానవు. నీ నీటి ప్రవాహం ఎలా అనిపిస్తుంది? చేతి చేతికి ఉన్న గాజుల సవ్వడి వలె, గలగలా శబ్దం వలె నీ యొక్క ప్రవాహము వస్తూ ఉన్నది. అదేవిధంగా చిందిలి పాటు అంటే పరవళ్ళు, చిందిలి పాటు చేతి చలువ అంటే మంచితనపు. నీ యొక్క మంచితనపు చేతి చలువ పరవళ్ళతోటి రైతన్న నాగలి ముందుకు సాగుతున్నది. నీ మంచితనము చూసిన వెంటనే రెప్పపాటుతో పచ్చని పైర్లు కన్నుల పండుగగా ప్రకాశిస్తున్నాయి. అంటే నీ యొక్క నీటి ప్రవాహం ఎలా అనిపిస్తుంది? నీ యొక్క నీటి ప్రవాహ సవ్వడి నీ చేతి గాజుల గలగలా శబ్దము వలె వస్తూ ప్రవహిస్తూ ఉన్నది. ఆ శబ్దము వినగానే రైతుల యొక్క నాగలి ముందుకు సాగుతూ ఉన్నది. నీ మంచితనము చూసిన వెంటనే రెప్పపాటుతో పచ్చని పైరులు కన్నుల పండుగగా మనకి ప్రకాశిస్తున్నాయి. గిడసబారిన పుడమి ఎడద కలిగించెదవు, చేదైన నేలలో చెరకు పండించెదవు. చేవ కలిగిన మట్టి జీవకణములు తెచ్చి పొలముకు ఎరువుగా బలము చేకూర్చెదవు. ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత తీయని దానవే.
గిడసబారిన అంటే ఏంటి? ఎండిపోయిన. పుడమి అంటే నేల. ఎడద అంటే ఏంటి? హృదయము. ఎండిపోయిన అంటే ఏమన్నా ఏమని చెప్తున్నాడు? ఎండిపోయిన నేలను సైతము కూడా నీవు మంచి హృదయముతోటి కరిగిస్తున్నావు, అంటే దున్నుతున్నావు. ఆ దున్నిన నేలలో, చేదైన నేలలో నీవేం పండిస్తున్నావు? చెరకును పండిస్తున్నావు. సారవంతమైన, సారవంతము చేవగలిగిన అంటే ఏంటి? చేవ అంటే సారము, బలము. బలము బలము కలిగిన మట్టి. జీవకణములు అంటే ఏంటి? ఎరువులు. జీవకణములు తెచ్చి పొలమునకు ఎరువుగా నీవు బలము చేకూరుస్తున్నావు. ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత తీయని దానవే. ఆనాడు కుతుబు సుల్తాను నిలిపిన పురము భాగ్యనగరములోన వసించు పౌరులను పంచదారను పోలు మంచి నీరు తెగెదవు. ఎంత చల్లని దానవే నీవు మంజి, ఎంత తీయని దానవే. ఈ భాగ్యనగరాన్ని స్థాపించింది ఎవరు? కుతుబు సుల్తాను. ఆ భాగ్యనగరములు నిలిపిన పురము అంటే ఏంటి? పట్టణము. వసించుట, వసించడము అంటే నివసించడము. ఓసగెదవు అంటే అందిస్తావు. భాగ్యనగరములోని జీవించిన ప్రజలందరికీ పంచదార కలిగిన నీరును నీవు అందిస్తున్నావు అని అర్థము. కుతుబు సుల్తాను నిలిపిన స్థాపించినటువంటి పట్టణమును, భాగ్యనగరము పట్టణములో పౌరులకు పంచదార పౌలు, పంచదార వంటి నీటిని నీవు అందిస్తున్నావు. పల్లెటూళ్ళను కూర్మి తల్లి వలె లాలించి స్నానపానాదులను సమకూర్చెదవు నీవు. పట్టణములనుతో బుట్టువలె ప్రేమించి ధాన్యరాశుల నంపి తరచు పోషించెదవు. ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత తీయని దానవే. అక్కడ చూడండి, కవి తన యొక్క మనసు హృదయములో నుంచి వెలువడిన కవిత మంజీరా నదిని తన హృదయములో నుంచి చక్కగా రచించాడు. మనం అమ్మ యొక్క వాక్యమును రాయము అంటే ఎంత చక్కగా రాస్తాము. మనం ఆ వాక్యాలను రాసేటప్పుడు ఎంత లోతు, గుండె లోతులో నుంచి మనకి రాస్తాము. అదేవిధంగా ఈ కవి తన యొక్క ఈ మంజీరా నది గురించి తన యొక్క లోతుల్లో, గుండె లోతులో నుంచి తన యొక్క ఆనందంతో ఈ కవి ఈ గేయాన్ని ఇతడు రచించుకుంటూ రచించాడు. అంటే పల్లెను దేనిలాగా ప్రేమించాడు? అమ్మలాగా ప్రేమించాడు, లాలించాడు. స్నానం, సాగునీరు వంటి అవసరాలను కూడా సమకూర్చడం అంటే తీర్చడము, తీర్చావు. అదేవిధంగా అక్కడ పల్లె ప్లస్ ఊరు, పల్లెటూరు, పల్లె ప్లస్ ఊరు, పల్లె టూరు, టుగాగమ చంది వస్తుంది అది. అదేవిధంగా నదులు నగరాలను ఎలా ఎలా ప్రేమించాడు? తోబుట్టువుల వాళ్ళలాగే నగరాలను, పట్టణాలు, పట్టణము అంటే ఏంటి? నగరాలను తోబుట్టు వాళ్ళగా ప్రేమించి పల్లెల్లో పండిన ధాన్యాన్ని పంపి ఎల్లప్పుడూ కూడా నీవు పోషిస్తూ ఉంటావు. అమ్మా మంజీరా, నీవు ఎంత చల్లని దానవు, ఎంత దియ్యని దానవు. చూసారా, అక్కడ మనకి కవి ఎంత చక్కగా ఈ మంజీరా నది గురించి ఎంత చక్కగా వివరించాడో. మనం నదులు దేని వల్ల ఉపయోగపడతాయి? దేనికి నదుల వల్ల మనకు ఉపయోగాలు ఏంటి? ఈ నది గురించి ఎంత చక్కగా చేమకూర వంకవి కవి మనకి ఎంత చక్కగా రచించాడు. మంజీరా నది వేముగంటి నరసింహాచార్యులు గారు రచించినటువంటి కవి మనకి ఇతను తన యొక్క హృదయ లోతుల్లో నుంచి వచ్చిన మంజీరా నది గురించి చక్కగా రచించాడు. కాబట్టి మీరు విద్యార్థులు, మీరందరూ కూడా పాఠము పక్కన ఆలోచించండి, చెప్పండి అనే పాఠంలో పక్కన ఉన్న ప్రశ్నలను, స్వీయ రచనను, సృజనాత్మకతను చక్కగా మీరు రాయగలరు.